मुंबई सिनेनेटी कादंबरी चित्वानी केसलो कीलक मलुपु चोटु चेसुकुंदी ई केसलो कुक्कल विद्यासागर कु एपी हाईकोर्ट शॉक इच्चिंदी ओकसारी डीटेल्स लोकि वेल्लिपोदाम ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ముంబై నటి కేసులో తన రిమాండ్ను రద్దు చేయాలని కోరుతూ కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. గతంలో విజయవాడ కోర్టు తనకు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. మరోవైపు అయితే కాదంబరి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారులపైనే తీవ్ర ఆరోపణలు రావడంతో డీజీపీ ద్వారకా తిరుమల విచారణకు ఆదేశించారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇందుకు సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించి వివరాలను సేకరించి నివేదికను డీజీపీకి అందజేశారు. ఈ నివేదిక ఆధారంగానే ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీలపై ప్రభుత్వం వేటు వేసింది. ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్కు సంబంధించి ప్రభుత్వం జీవో నెంబర్లు 1590, 1591, 1592 విడుదల చేసింది.